రేంజ్ రోవర్ రేంజ్ రోవర్ ఎవరు ఓనర్ కారు విషయాన్ని తన లేఖలో ప్రస్తావించిన ముఖేష్ అందులో ఉన్న ఏపీకి డబ్బులు అందించానంటూ స్పష్టం ఏపీ అంటే ఎవరు ఇప్పుడు రెండు మూడు పేర్లు ఉన్నాయండి ఇప్పుడు ఎవరు అరుణ్ రామచంద్ర పిల్లై ఇది ఏపీఐ ఉండాల ఏపీ పిల్లై ఇంక ఇంకెవరున్నారు లిక్కర్ స్కామ్లో ఉన్న వాళ్ళు ఏపీ అంటే అభిషేక్ బోయిన్పల్లి వస్తుంది ఏబి వస్తుంది ఇంకెవరున్నారు అమిత్ అరోరా ఏఏ వస్తుంది ఇంకెవరున్నారు శరత్ చంద్రారెడ్డి అని మీద రానే రాదు సో ఖచ్చితంగా ఈ ఏపీ అనే వ్యక్తి ఎవరు అనంటే ఈ అరుణ్ రామచంద్ర పిల్ల అని అంటున్నారు ఏపీ అనే వ్యక్తికి తెలంగాణ భవన్లో రేంజ్ రోవర్ కారు నెంబర్ సిక్స్టీ సిక్స్టీ కారు నెంబర్లో పోయి పదిహేను కోట్లు ఇచ్చిన నాలుగు విడతల్లో ఐదు విడతల్లో పదిహేను పదిహేను కోట్లు మొత్తం ఆ డెబ్బై ఐదు కోట్ల లెక్క ఇది పదిహేను కోట్లు అంటే పదిహేను కోట్ల గీ అంటే పదిహేను కోట్ల నెయ్యి అనే ఒక కోడ్తో ఆ డబ్బులు ఇచ్చిందట తెలంగాణ భవన్ లోపలికి ఎంటర్ అయ్యి ఆ రేంజ్ రోవర్ కార్లో రేంజ్ రోవర్ సిక్స్టీ సిక్స్టీ అనే నెంబర్లో కూర్చున్న కారులో కూర్చున్న ఆ ఏపీ అంటే ఆ అబ్రివేషన్ అరుణ్ రామచంద్ర పిల్లయ్య అనే వ్యక్తికా లేకపోతే ఏపీ అనే ఇంకొక వ్యక్తిగా ఆ పదిహేను కోట్లు తీసుకుపోయి ఆయనకి ఇచ్చినని సుఖేశ్ చంద్రశేఖర్ అనే వ్యక్తి నిన్న లేఖ విడుదల చేస్తే జైలు నుంచి ఆ లేఖలో చాలా క్లియర్గా ప్రస్తావించిండు అది కూడా బీఆర్ఎస్ ఆఫీస్ వద్దే అంటూ వెళ్ళడి వచ్చే వారం సంచలనం అంటూ ప్రకటన ఆ కారులో ఉన్నవారి పేరు బయట పెడతారా కారులో ఉన్న వ్యక్తికి ఓనర్కు సంబంధం ఏంటి అది ఎవరి మెడకు చుట్టుకుంటుంది గులాబీ నేతల్లో పెరుగుతున్న టెన్షన్ ఈడీ దర్యాప్తుకు కీలకంగా మారే ఛాన్స్ రెండు రోజుల క్రితం ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను టార్గెట్ చేస్తూ తిహార్ జైలు నుంచి సుకేష్ చంద్రశేఖర్ విడుదల చేసిన ప్రెస్ నోట్ ఢిల్లీతో పాటు తెలుగు రాష్ట్ర రాజకీయాలను ఒక్కసారిగా షాక్ గురిచేసింది బీఆర్ఎస్ ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య డెబ్బై ఐదు కోట్ల డీల్ జరిగిందని అందులో పదిహేను కోట్లను బీఆర్ఎస్ ఆఫీస్ వద్ద రేంజ్ రోవర్ కారులో ఉన్న వ్యక్తికి అందజేసినట్లుగా ఆయన పేర్కొన్నారు ఇక్కడి వరకు బాగానే ఉన్న ఇంతకు ఆ కారు ఎవరిది అందులో డబ్బులు తీసుకున్నది ఎవరు అనేది బయటపడలేదు ఈ ఏపీకి ఈ ఏపీకి కారు ఓనర్కు ఉన్న సంబంధం ఏంటనే దానిపైన సస్పెన్స్ నెలకొంది దానికి తోడు వారం రోజుల్లో సంచలన విషయం ప్రకటిస్తా అంటూ సుకేష్ ఆయన లాయర్ అనంత్ మాలిక్ ప్రకటించడంతో ఎవరెవరి పేర్లు బయటకు రాబోతున్నాయి అసలేం జరగబోతున్నది అనేది ఆసక్తికరంగా మారింది ఇప్పుడు తెలంగాణ భవన్లో వర్కింగ్ ప్రెసిడెంట్ ఎవరు కేటీఆర్ కేటీఆర్ దీని మీద మాట్లాడాలి ఆ తెలంగాణ భవన్ ఎవరు చూస్తున్నారు ఆయన మాట్లాడే లేదు లేదు మా దగ్గర ఏం రేంజ్ రోవర్ కారే మా దాంట్లోకి ఎంటర్ కాలేదని చెప్పాలా ఎంకి పెళ్లి చావుకొచ్చినట్టు చావుకు వచ్చినట్టు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్పై సుకేష్ చంద్రశేఖర్ కు ఉన్న కోపం బీఆర్ఎస్ పార్టీ మెడకు చుట్టుకున్నది ఇప్పటికే పదిహేను కిలోల నెయ్యిని బీఆర్ఎస్ ఆఫీసులో అందజేసినట్టు అంటే పదిహేను కిలోల నెయ్యి అంటే అది కోడు పదిహేను అన్నట్టు ఆరోపణలు చేసిన సుకేష్ గులాబీ పార్టీ నేతల్లో గుబులు పుట్టిస్తున్నాడు వారం రోజుల్లో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వస్తాయంటూ సుకేష్తో పాటు ఆయన లాయర్ అనంత్ కూడా నొక్కి చెప్పడంతో ఏం జరుగుతుంది ఎవరి పేర్లు బయటకు వస్తాయన్న టెన్షన్ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నదట దీని గురించి మాట్లాడు కేసీఆర్ కేసీఆర్ మాట్లాడు కేటీఆర్ మాట్లాడు ఇక కేటీఆర్ అయితే ఆ రోజు హడావుడిలో ఒక స్టేట్మెంట్ ఇస్తాడు అవతల పడతాడు ఇక మళ్ళీ గనవార్డిగా ఇప్పుడు టీఎస్పీఎస్సి పేపర్ లీకేజ్లో నాకేం సంబంధం అని ఏదో డీటెయిల్స్ బయట పెట్టిండు మూడు నాలుగు రోజులు అవుతుంది ఇంతవరకు అతి గతి లేదు ఏడున్నా కూడా తెలియదు ఒక్క స్టేట్మెంట్ లేదు ఇక కేసీఆర్ అయితే అసలు ఆ టీఎస్పీఎస్సి మీద ఇంతవరకు ఆయన నోరే తెరవలే మహారాష్ట్ర ఆడ ఆనాయకులు ఈ నాయకుల్ని కాలు బాలని షుగర్ వచ్చి ఇరవై సార్లు బాత్రూమ్ పోయే వాళ్ళకి కండువా కప్పుతున్నాడు ముసలోళ్ళకి ఇప్పుడు దీని గురించి చెప్పాలా ఈ రేంజ్ రోవర్ కార్ ఎవరిది ఈ రేంజ్ రోవర్ కార్లో పది పదిహేను కోట్లు ఎట్లు ఇచ్చి ఎవరికి ఇచ్చిండో ఆ బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులోనే ఇదంతా జరిగింది అంటున్నారు ఈ వాస్తవాలు బయటికి రావాల్సిన అవసరం ఉన్నది